సార్, మా టీచర్లకు ఇంగ్లీష్ రాదు. వాళ్ళు ఇంగ్లీష్ పాఠాల్ని హిందీలో చెబుతున్నారు. మాకేమో అర్థం కావడం లేదు సార్. వెంటనే మా స్కూల్కి తెలుగు, ఇంగ్లీష్ టీచర్లను ఏర్పాటు చేయండి సార్. మేడం, భోజనం సరిపోవడం లేదు. భోజనం లేదు, ఏమీ లేదు, మిగిలిపోయిన రసం తాగి పడుకోండి. ఇలా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న ఘటన నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతను తీర్చి విద్యార్థులు పడుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గురుకుల పాఠశాల గేటు వద్ద విద్యార్థులు ధర్నా నిర్వహించారు. విద్యార్థిని విద్యార్థులకు సరిపడా భోజనం పెట్టడం లేదని, భోజనం అడిగితే మిగిలిపోయిన రసం తాగి పడుకోవాలని, వార్డుని ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీసీలు ఇవ్వాలని అడిగినా టీసీలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని, దూర ప్రాంతాల నుండి పేరెంట్స్ వస్తే భోజనానికి డబ్బులు కట్టాలని, పేరెంట్స్ ని కలవాలన్నా ఉదయం నుండి సాయంత్రం వరకే గేట్ల వద్ద నిలబడుతున్నారని విద్యార్థులు వాపోతున్నారు. ఐటీడీపీఓ ప్రమీల మాట్లాడుతూ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల టీచర్స్ కి విద్యార్థులకు అవగాహన లోపం కలుగుతుందని, నిదానంగా ఇంగ్లీష్లోనే బోధించే విధానం సూచనలు చేయడం జరిగిందన్నారు. త్వరలోనే ఉపాధ్యాయుల కొరతను కూడా పూర్తి చేసేలా పై అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరుగుతుందని, విద్యార్థుల సమస్యలను అర్జీల రూపంలో తీసుకుని ఆ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్వెల్త్ ఎంపీసీ ఈఎంఆర్ఎస్ కొడలూరు చంద్రశేఖరపురంలో చదువుతున్నాము. ఇక్కడ మేము ట్వెల్త్ ఎంపీసీ చదువుతున్నాము. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి 6 మంత్స్లో. ఇప్పుడు మాకు నార్త్ నుంచి టీచర్స్ వచ్చారు. మాకు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కొద్దిగా. వాళ్ళు ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయమంటే నిన్న అడుగుతున్నారు. ఇప్పుడు మేము నిన్న ప్రిన్సిపల్ సార్కి 2 డేస్ బ్యాక్ మా పేరెంట్స్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేస్తే 2 డేస్ బ్యాక్ నుంచి ఇంగ్లీష్లో చెప్తున్నారు. ఇంగ్లీష్ సార్ అయితే, మ్యాథ్స్ మేడం అయితే టీజీటీ మ్యాథ్స్ మేడం వచ్చి మాకు చెప్తున్నారు. మేమేమో సీనియర్స్, 12th క్లాస్, ఇంకా 6 మంత్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్కి అయితే ఇప్పటి వరకు టీచర్సే రాలేదు. మేము 6 మంత్స్లో పబ్లిక్ ఎలా రాయాలి? ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 టెస్ట్ బుక్స్ ఉన్నాయి. ఇప్పటికీ ఒక్క చాప్టర్ కూడా కంప్లీట్ అవ్వలేదు. 6 మంత్స్లో ఎలా రాయాలి? ఒకవేళ ఫెయిల్ అయితే మా ఫ్యూచర్స్ ఏంటి? మా ఫ్యూచర్ ఏంటి? మా లైఫ్ ఏంటి? మాకు అర్థం కాదు, భయం వేస్తుంది. కొంత ఇక్కడేమో ఫుడ్ బాగానే ఉంది, బట్ క్వాలిటీ అనేది కొద్దిగా పెడుతున్నారు. నిన్న మా బాయ్స్ ఫుడ్ అయిపోయిందని వెళ్ళి అడిగితే ఫుడ్ టీచర్స్కి కావాలి, మీకు పెట్టం, మేము రసం తాగేసి వెళ్ళిపోండి అని చెప్పారంట. అందుకని ఈరోజు మీరు దానికి, మాకు టీచర్స్ లేరు దానికి. ఇంకా మేము ఇంటికి వెళ్ళాలంటే ఇంతకుముందే హౌస్ మేడం ఒక పర్మిషనే కావాలి. ఎక్కడైతే ప్రిన్సిపల్ సారు, వార్డెన్ సారు, ప్రిన్సిపల్ సార్ అయితే పెట్టేస్తున్నారు, వార్డెన్ సార్ అయితే దాదాపు ఎక్కడెక్కడ దూరం నుంచి వస్తారు. ట్రైన్స్ ఏమో తొందరగా ఉంటాయి వాళ్ళకి, 6కి 4కి అలా ఉంటాయి. వీళ్ళే మార్నింగ్ వస్తే సాయంత్రం 6 వరకు ఆ వార్డెన్ సార్ తిప్పించుకొని మా ఒరిజినల్ ఆధార్ కార్డు అన్నీ తీసుకొని ఆయన, అంటే ఆయన ఫుడ్ తినేదాకా ఉంచి తాత మళ్ళీ టీ తాగి అలాగా మమ్మల్ని లేట్ చేసి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అప్పుడు సైన్ పెట్టి పంపిస్తున్నారు. మాకు ఫోన్ చేయండి, మా పేరెంట్స్తో మేము మాట్లాడే, రేపు సండే కావాలి, మాకు కాస్మెటిక్స్ ఏమైనా కావాలి అని చెప్తే మా పర్సనల్ ఫోన్స్ మేము ఇవ్వము మీ ఫోన్స్ అని చెప్తున్నారు. మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి 10th వాళ్ళకి, 2nd ఇయర్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇప్పుడు వరకు టీచర్స్ రాకపోతే రేపు మేము పబ్లిక్ ఎలా రాయాలని, త్వరగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారని మేము ఈరోజు ఇక్కడ ధర్నా చేసాము. మేము క్లాసుకి వెళ్తున్న క్లాసెస్ సరిగ్గా చెప్పట్లేదు, హిందీలో మొత్తం హిందీలో చెప్తున్నారు. సబ్జెక్టులు జరగట్లేదు, రోజు 4 సబ్జెక్టులు జరుగుతాయి. స్టడీకి సరిగ్గా రావట్లేదు, స్టూడెంట్ వస్తున్నారు స్టడీకి, వాటర్ ప్రాబ్లం అవుతుంది, ఫుడ్ కూడా ప్రాబ్లం. నైట్ ఒక అబ్బాయి బాత్రూంలో జారి పడితే 4 కుట్లు పడినాయి. అబ్బాయి ఇంతవరకు ఇంటికి పంపించలేదు, అక్కడ పంపించారు. సార్ హాస్పిటల్ తీసుకోకుండా తీసుకోబట్లేదు. అన్నం అయిపోతే వార్డెన్ ఏమంటే పంపిస్తుంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి దాన్ని టీసీ తీసుకోమని పోయి పైకి వస్తున్నాడు వార్డెన్. కొట్టడానికి వస్తున్నాడు, మీదకి వస్తున్నాడు వార్డెన్. అది మళ్ళీ సక్రమంగా నైట్ అన్నం అయిపోయిందన్న, కొంతమందికి లేదు మా క్లాస్ వాళ్ళకి. వెళ్ళాము అన్నానికి, అంటే మళ్ళీ రాండి పెడతామని చెప్పారు వాళ్ళు. వెళ్తే తర్వాత రసం చూసుకుంది నండని చెప్పి అడ్జస్ట్ చేసుకొని వండుకోండి అని చెప్తున్నారు. తినేసి రసం దాకా వండుకోమని చెప్తున్నారు. అది అదేమన్నా అడిగితే టీసీలు ఇస్తాం, ఇంటికి వెళ్ళి తినండి అని చెప్తున్నారు వార్డెన్. ఆ మాట చెప్పాడు అన్న రాత్రి కరెంటు పోయినప్పుడు లెటర్లు ఇచ్చిన ఒక లెటర్ రాసినా, అడిగితే పడుతున్నారు పైకి, టీసీలు ఇచ్చేస్తున్నారు, టీసీలు కూడా అడిగేస్తున్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
ఈ సంవత్సరం సెంట్రల్ రిక్రూట్మెంట్ జరిగింది. సెంట్రల్గా రిక్రూట్మెంట్ జరగడం వల్ల వేరే స్టేట్ల నుంచి కూడా మనకు టీచర్స్ రావడం జరిగింది. మన స్టేట్ వాళ్ళు కాకపోవడం వల్ల వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ రాదు. పిల్లలు కొద్దిగా లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది పిల్లలు, వాళ్ళు హిందీ ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు వాళ్ళు. ఆ ప్రాబ్లం వల్ల కొన్ని వీళ్ళు అంటే పూర్తిగా ఎక్స్ప్రెస్ చేయలేరు కదా వీళ్ళ ప్రాబ్లమ్స్, దానివల్ల వాళ్ళు నాకు చెప్పడం జరిగింది. నేను వచ్చి అడిగాను వాళ్ళు ఇంగ్లీష్లో అయితే కొద్దిగా మన పిల్లలకి అర్థం అవుతుంది కాబట్టి ఇంగ్లీష్లోనే టీచ్ చేయండి, ఇంగ్లీష్లోనే కొద్దిగా మాట్లాడడానికి ట్రై చేయండి అని చెప్పడం జరిగింది. ఇంకా టీచర్స్ ప్రాబ్లం అయితే కొద్దిగా ఉంది. ఇంకా అంటే కొంతమంది రిక్రూట్మెంట్ జరిగింది, ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. దాని గురించి హెడ్ ఆఫీస్ వాళ్ళతో కూడా నిన్న మాట్లాడడం జరిగింది. గురుకులం హెడ్ ఆఫీస్ వాళ్ళు 3-4 డేస్లో అది సెటిల్ చేస్తామన్నారు, వేకెన్సీస్ కూడా ఫిల్ చేస్తామన్నారు. కాబట్టి ఇదంతా కూడా కలెక్టర్ గారి దృష్టిలో కూడా ఉంది. నేను ఆల్రెడీ కలెక్టర్ గారితో కూడా మాట్లాడి ఈరోజు విజిట్ చేయడానికి వచ్చాను. ఈ పిల్లలు ఇంకా ఏమన్నా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే కూడా నేను కలెక్టర్ గారు నోటీస్ తీసుకుని అలాగే హెడ్ ఆఫీస్ కూడా వాళ్ళ నోటీస్లో కూడా పెట్టి నేను సాల్వ్ చేయడానికి చూస్తాను. భోజనం కూడా సరిపడంత పెట్టలేదని చెప్తున్నారు కలెక్టర్. అది కూడా ఇప్పుడే నా నోటీస్కి వచ్చింది. నేను కూడా మాట్లాడి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఆల్రెడీ. చేంజ్ అవుతుంది టీచర్స్ మొత్తం ఇంగ్లీష్లోనే మొత్తం హిందీలోనే చెప్తున్నారంట. అది యాక్చువల్గా అది ఇంగ్లీష్ మీడియం, వాళ్ళు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ టీచ్ చేయాలి. ఇంగ్లీష్ కూడా చెప్పలేదు కొంతమంది, మొత్తం హిందీయే చెప్తున్నారు. వాళ్ళు ఎదురుకున్నా టీచర్స్ అడిగారు కొంతమంది, వాళ్ళు ఇంగ్లీష్లోనే టీచ్ చేస్తున్నారని పిల్లలే చెప్పారు. కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకేంటంటే తెలుగులో కొన్ని కొన్ని చెప్పడం అలవాటు. ఇది పూర్తిగా వాళ్ళు హిందీలో మాట్లాడడం వల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉంది. అది కొద్దిగా అడ్జస్ట్ అవ్వాలి. మన టీచర్స్ కూడా వస్తారు కాబట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వసతులు కూడా కన్వీనియంట్గా లేదంటున్నారు మేడం పిల్లలు? వసతులు అయితే ఇప్పుడు ఆల్రెడీ బిల్డింగ్ కట్టారు, డైనింగ్ హాల్ కూడా ఓపెన్ చేస్తారు. వసతులు అయితే బాగానే ఉన్నాయి. నిన్న ఒక బాబు బాత్రూంలో పడితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళదంట మేడం. అది ఇప్పుడు పిల్లలు కంప్లైంట్ చెప్తున్నారు, అది మేము సాల్వ్ చేయడం చూస్తాము. ఆల్రెడీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చి ఇంక ముందు జరగకుండా అలాగా ఇందులో చేస్తారు మేడం. ఇప్పుడే మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము, అది రిపీట్ కాకుండా చూడమండి. టైమింగ్ టైం మేడం జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవకుడు మనస్సున్న మహారాజు, ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మా పెద్ద అయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు తుమ్మల చంద్రారెడ్డి, ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు పులిమి సుధాకర్ రెడ్డి, ఏఎస్పేట మండల నాయకులు నెల్లూరు శివారెడ్డి, తెలుగు యువత ఆత్మకూరు టౌన్ అధ్యక్షులు నౌషర్ అలీ, ఏఎస్పేట యువ నాయకులు. జన్మదిన శుభాకాంక్షలు. జనం కోసం ఆనం, ఆనం వెంటే ఉంటాం మనం. మా అభిమాన నాయకుడు, ప్రజాసేవకుడు, పెద్ద అయిన ఆత్మకూరు శాసనసభ్యులు, రాష్ట్ర దేవాదయ ధర్మాదాయ శాఖ మాధ్యులు గౌరవనీయులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ టీడీపీ మండలాధ్యక్షుడు, బాణా శ్రీనివాసరెడ్డి టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి, బాణా తేజారెడ్డి టీడీపీ యువ నాయకులు సంగం మండలం, పొట్టపల్లి ఆనంద్ కొరమర్ల టీడీపీ కార్యదర్శి, కృష్ణ ఎస్ఎస్ఎల్ టీడీపీ నాయకులు, గాంధీ జనసంఘం. జన్మదిన శుభాకాంక్షలు. ఆత్మకూరు నియోజకవర్గ ముద్దుబిడ్డ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ప్రజలకు అంకిత భావంతో నిస్వార్థ సేవలు అందిస్తున్న మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని, సదా ఆనందంగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మీ మాడుపూరి చంద్రబాబు, టీడీపీ ఇన్ఛార్జ్, తిక్కవరం గ్రామం, మర్రిపాడు మండలం.